హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు చాలామందికి మనకి వీడియో చేయమని చాలామంది అయితే అడిగారనమాట. విప్రో ఆన్బోర్డింగ్ గురించి ఒక మెయిల్ అయితే వచ్చింది. సో అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అండ్ డెసిషన్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో. సో కమింగ్ టు దిస్, ఎవరైతే వెలాసిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారో విప్రో టర్బోకి సంబంధించిన రోల్ వాళ్ళకి రావాల్సి ఉందన్నమాట. సో ప్రజెంట్ ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్స్ వల్ల విప్రోకి టర్బోకి సంబంధించిన రోలు మేము మీకు ఆఫర్ చేయలేకపోతున్నాం. కాబట్టి 3.5 lakhs ఏదైతే ప్రాజెక్ట్ ఇంజనీర్, అంటే బేసిక్గా మామూలు విప్రో టెస్ట్ ఎవరైతే నార్మల్ టెస్ట్ రాసి పాస్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చే ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్ ఏదైతే ఉందో దానికి ఆఫర్ చేసే ప్యాకేజ్ 3.5 lakhs మేము ఆఫర్ చేస్తాం. దానికి ఆన్బోర్డింగ్ త్వరగా ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మార్చ్ 2023 నుంచి ఆన్బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక ఆఫర్ని మెన్షన్ చేసి మనకైతే ఈమెయిల్ సెండ్ చేశారనమాట. సో ఈ మెయిల్ ద్వారా చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, మరి ఇప్పుడు మేము వెలాసిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం కాబట్టి టర్బో కోసం వెయిట్ చేయాలా ఆన్బోర్డింగ్, లేదా ఈ 3.5 lakhs ఓకే అనుకుని ప్రొసీడ్ అయిపోవాలా అన్నది. సో బేసిక్గా ఇది విప్రో నుంచి ఒక ట్రిక్ అనుకోవచ్చు అనమాట మీరు. ఎందుకంటే సో ఇప్పుడున్న ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి విప్రో వాళ్ళు కాస్ట్ కటింగ్ కోసం చూస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ బెంచ్ మీద ఉన్న వాళ్ళకి వేరే స్టెస్ట్లు పెట్టి తీసేయడము లేకపోతే ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు. అలాగే ఆన్బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టర్బో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ చాలా ఎక్కువ అనమాట. సో ఈ 3.5 lakhs వాళ్ళకి ఆఫర్ చేస్తే ప్రజెంట్ వాళ్ళున్న క్రైసిస్లో, అంటే జాబ్స్ లేవు అండ్ వచ్చిన జాబ్కి ఆన్బోర్డింగ్ లేని సిచ్యువేషన్లో వాళ్ళు దీన్ని ఆప్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మేబీ ఇక్కడ వాళ్ళు కాస్ట్ కటింగ్ కోసం చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ మెయిల్ ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఈ ఆఫర్ని, అంటే ఈ 3.5 lakhs ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలంటే మీకు ఒక సర్వే లింక్ ఇచ్చారు. ఆ లింక్ని బై ఫిబ్రవరి 20 లోపు చేయాలంటున్నారు. సో ఇక్కడ వెలాసిటీ ప్రోగ్రాము చేసి టర్బో కోసం ఎదురు చూస్తున్న మోస్ట్లీ చేయగలిగేది ఏంటి అంటే manager.campus@wipro.com అని ఉంది కదా, సో దీనికి మెయిల్ చేయాలి. అంటే మీరు బేసిక్గా ఏం మెయిల్ చేస్తారు, టర్బో రోల్కి ఆన్బోర్డింగ్ ఎప్పుడు ఉంటుంది, నేను ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తే టర్బో రోల్ రాదా అనేది. సో మీరు ఇది యాక్సెప్ట్ చేస్తే మీకు టర్బో రోల్ అనేది లేదు, అది టర్మినేట్ అయిపోయినట్టే. ఇది వచ్చాక మళ్ళీ ఆన్బోర్డ్ అయినప్పుడు టర్బో రోల్ ఇలాంటివి అయితే ఉండదు. మీరు దీనికి యాక్సెప్ట్ చేస్తే మీరు 3.5 lakh రోల్కే వెళ్తారు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కే వెళ్తారు అనమాట. సో ఈ టర్బో ఆన్బోర్డ్ ఎప్పుడు వస్తుంది అనేది మనకే తెలియదు. విప్రో ఎలైట్ ఫేజ్ 2 వాళ్ళకి, ఫేజ్ 1 వాళ్ళకి మార్చ్ తర్వాత నుంచి ఆన్బోర్డ్కి రావచ్చు అనే చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మన దగ్గర ఉందన్నమాట. సో అది కూడా నిజమో కాదో అనేది మనకు తెలీదు. సో వాళ్ళు అయిపోయిన తర్వాత కాస్ట్ కటింగ్లో టర్బో వాళ్ళకి ఇప్పట్లో అయితే ఆన్బోర్డింగ్ ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఈ రకంగా ఆన్బోర్డింగ్ రాకపోతే లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి 20 లోపు, అంటే ఈ రోజు నుంచి మీరు కనుక manager.campus@wipro.comకి మీరు మెయిల్ చేస్తారనుకోండి, అంటే టర్బో ఆఫర్ నాకు ఎప్పుడు రావచ్చు, ఆన్బోర్డింగ్ ఎప్పుడు ఉండొచ్చు అని మెయిల్ చేస్తే వీళ్ళు మీకు యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని కానీ లేకపోతే అసలు మెయిల్కి రిప్లై ఇవ్వకపోవడం కానీ చేయొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 20 లోపు వాళ్ళు మ్యాక్సిమం టర్బో వాళ్ళందరినీ ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్కి అయితే ఒప్పించే అవకాశం ఉంది. సో ఈ సజెషన్స్ నేను ఏంటి అంటే, మీరు వెయిట్ చేయగలను, ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే టర్బో కోసం వెయిట్ చేయండి, అది మీ పర్సనల్ కాల్. లేదు, చాలా మంత్స్ నుంచి నేను ఇలాగా వెయిట్ చేస్తున్నాను, నాకు ప్రెషర్ ఉంది, ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ లేదు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, నాకు కూడా జాబ్ చేయాలని ఉంది, ఇలాంటి రీజన్స్ కనుక మీ దగ్గర ఉంటే యూ కెన్ యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్. ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇంటర్నల్గా ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. మీకు తర్వాత మీరంటూ ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతారు. సో బై 2 ఇయర్స్, ఫ్రమ్ హియర్ 2 ఇయర్స్లో మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. ఒకవేళ ఈ టర్బో రోలే ఒక 6 మంత్స్ తర్వాత ఆన్బోర్డింగ్ వచ్చిందనుకోండి, ఈ 6 మంత్స్ మీరు ఇక్కడ కోల్పోతారేమో అనే చిన్న ఒపీనియన్ అయితే నాకుందనమాట. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు కదా అని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ కాల్ అనేది మీరే తీసుకోవాలి, లైక్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి, మీ మెంటల్ స్టెబిలిటీని, మెంటల్ స్టేట్ని బట్టి మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరైతే చేయండి. ఈలోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే manager.campus@wipro.comకి టర్బో వాళ్ళకి ఎప్పుడు ఆన్బోర్డింగ్ ఉంటుందని రిపీటెడ్గా మెయిల్స్ చేయండి. ఎవరో ఒకరికి వచ్చినా కూడా నేనైతే అప్డేట్ చేస్తాను. ఒకవేళ మీకు వస్తే మన మెయిల్కి అయితే ఫార్వర్డ్ చేయండి, లైక్ media.frontlines@gmail.comకి. మీకు ఏదన్నా విప్రో నుంచి రిటర్న్ మెయిల్ వస్తే నాకు అది ఫార్వర్డ్ చేయండి, నేను స్టూడెంట్స్కి తెలియజేస్తాను. సో బేసిక్గా విప్రో వాళ్ళు చేస్తున్న ఒక ట్రిక్ అన్నమాట. దాన్ని మీకు అనుగుణంగా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఒక డెసిషన్ అయితే తీసుకొని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.